బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో చీకటిని అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా, వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా, మగ ఆడ జాతులను సృష్టించిన వాణి సాక్షిగా, నిశ్చయంగా మీ కృషి ప్రయత్నం అనేక విధాలుగా ఉంటుంది. ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో, ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం ఒసగుతాము. మరెవరైతే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో, సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో, అతనికి మేము కఠిన దుర్ మార్గపు సామగ్రిని సమకూరుస్తాము. అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు. నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే. పరలోకం ఇహలోకం కూడా నిజంగా మా అధీనంలోనే ఉన్నాయి. మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను. దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు. వాడు సత్యాన్ని ధిక్కరించి దాన్నుండి ముఖం తిప్పుకుని పోయాడు. దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు. ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే. అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు. మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు.